హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో చాలా మంది కోరిక మేరకు సో ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ పూజా విధానాన్ని చెప్తున్నాను. ఇంతవరకు మన ఛానల్లో చెప్పని పూజా విధానాన్ని. సో మీరు ఇది రెమెడీ పరంగానూ చెయ్యొచ్చు, పూజా విధానంగా ఇది ఒక వ్రతము. సో మీకు లక్ష్మీ కటాక్షం కావాలన్నా, అప్పులు తొలగాలన్నా, ఏదైనా కోర్టు కేసుల్లో ఒక 10 ఇయర్స్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కొంతమంది ఒక్కో సింపుల్ కేసుల్లో కూడా ఇరుక్కొనేసి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాటికి వ్యాపారంలో బాగా అభివృద్ధి జరగాలన్నా, మన ఇంట్లో ఏమిటికి ధనానికి అలాగే తిండి బట్టకంతా కూడా లోటు లేకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలి అనేదే ఈరోజుటి వీడియో, స్పెషల్ వీడియో. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్క ఇల్లాలు, ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంత అద్భుతమైన పూజా విధానాన్ని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను చాలా బిజీగా ఉండడం వల్ల పూజలు చేసి చూపించడానికి కుదరడం లేదు. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయినా కూడా మీకు ప్రతి పండగలకి, ప్రతి విశేషమైన రోజుల్లో అంతా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి కదా. అలాగే యథావిధిగా ప్రతి ముఖ్యమైన పండగలకి అంతా కూడా వీడియోస్ అనేది నార్మల్గా వస్తూనే ఉంటాయి. వాటిని చేసి చూపించడానికి వీలు కానప్పుడు అలాగే చెప్తూ ఉంటాను. చెప్పినా కూడా ప్రతి ఒక్కరూ కూడా పూజలు తెలియని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే పూజా విధానం అయితే చాలా అద్భుతమైనది. డిసెంబర్ 16 శుక్రవారం రోజుతో కలిసి వస్తుంది. సో విశేషంగా లక్ష్మీ కటాక్షం కలగాలి. ఆర్థిక సమస్యలకు సంబంధించిన ఏదైనా లావాదేవీలు కానీ, మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన్నా, మీకెవరైనా డబ్బులు ఇవ్వాల్సిన్నా, మీకు ధనపరంగా మీరు ఎదగాలి, వ్యాపార పరంగా ఎదగాలి, లేదన్నా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఎక్కువ ప్రాబ్లం అంటే ఎవరికి చెప్పుకోలేనంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. శుక్రవారంతో కలిసి వస్తోంది కాబట్టి మీరు ఇంతవరకు కాలభైరవాష్టమి పూజలు వినే ఉంటారు. కొంతమంది చాలా మందికి చేసుకునే అలవాటు ఉంటుంది, అలాగే చాలామంది చేసుకోలేదని అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి మొదటిసారి స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మార్గశిర మాసము, అందులోనూ శుక్రవారం. మార్గశిర మాసం అంటేనే మనకు మార్గం చూపే మాసము అని అర్థం. సో అలాంటిది ఇప్పుడు మీకున్న కొత్త సమస్యలు కానీ, మీ సమస్యలన్నీ తీరిపోవడానికి ఒక్క పూజతో అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్ చెప్పగలిగేలాంటి పూజా విధానం ఇది కాలభైరవాష్టమి. సో ప్రతి మాసంలోనూ అష్టమి అనే తిథి అనేది వస్తూ ఉంటుంది. అది కూడా మనకి కృష్ణపక్షంలో వచ్చేది అతి ముఖ్యంగా పూజ చేసుకోవాల్సింది. ఆ పూజా విధానం ఏంటి, నైవేద్యం ఏంటి, ఎలా పూజా ప్రాసెస్ ఏంటి, ఎవరు చేసుకోవచ్చు అనేదంతా కూడా ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్పబోతున్నాను. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక పూజా వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు కూడా పూజా వీడియోస్ వస్తూ ఉండేది. ఇప్పుడైతే బ్యూటీకి సంబంధించినవి చెప్తున్నాను కదా అని పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా డిసప్పాయింటెడ్ కావద్దండి. సో మీ అందరికీ అన్ని రకాల పూజా వీడియోస్, పూజా విధానాల గురించి కొత్త కొత్త రెమెడీస్ అన్నీ కూడా, ముఖ్యంగా లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా అందజేస్తూనే ఉంటాను. ఇటు బ్యూటీకి సంబంధించినవి చెప్తూ ఉంటాను. సో ఏది చెప్పినా కూడా అవన్నీ కూడా మన లేడీస్కి ఉపయోగపడే వీడియోసే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. కాశీలో మనకి ప్రత్యేకంగా శివుణ్ణి దర్శనం చేసుకునే ముందే కాలభైరవుని గుడి అనేది మనకి కాశీలో ఉంటుంది. చాలామంది దర్శనం చేసుకునే ఉంటారు కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా. సో ఆ కాశీ నగరానికి అష్టదిక్కులలో కూడా 8 అవతారాలలో కాలభైరవుడు నివసిస్తూ ఉంటాడు ఆ కాశీ పట్టణానికి. అంత విశేషంగా కాలభైరవునికి అక్కడ పూజలు జరుగుతూ ఉంటుంది. ఆ పూజా విధానం ఏంటి అంటే, ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో
మీరు ఈ కాలభైరవునికి పూజ చేసుకోవాలి. కాలభైరవ అష్టమి అష్టకం కాలభైరవ అష్టకం కూడా ఉంటుంది. మనకి లలితా సహస్రనామాలు పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకంలోనే చివరి పేజీల్లో ఉంటుంది మనకి ఈ స్తోత్రం అనేది. ఆ స్తోత్రాన్ని పారాయణ అనేది ప్రతి మాసంలోనూ వచ్చే అష్టమి తిది రోజంతా కూడా మీకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాను. ఆ టైంలో మీరు ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇల్లాలు చదువుకుంటూ ఉండాలి. జెంట్స్ కూడా ఎవరైతే మనం నార్మల్గా టీ కాఫీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవచ్చు. సాయంత్రం వేళలో పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాన్ని మీకు సమీపంలో మీ ఇంట్లో కానీ లేదంటే మీకు సమీపంలో ఉన్న ఒక కుక్కకి దాన్ని ఆహారాన్ని మీరు నైవేద్యంగా ఇచ్చిన తర్వాత మీరు తర్వాత భోజనాన్ని భుజించవచ్చు. పులిహోర తేనె ముఖ్యంగా గారెలు, సో వడమాల అనేది చేస్తూ ఉంటాం కదా హనుమాన్ టెంపుల్లో అంతా, పొంగల్, ఈ వీటిలో మీకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని ఉంచవచ్చు. అలాగే మీ ఇంట్లోనే డాగ్ ఉన్నట్లయితే, మీ ఇంట్లోనే పెట్ డాగ్స్ అనేది పెంచుతూ ఉంటాం కదా, ఆ వడమాలని మనం ఫోటోకి వేయచ్చు. అలాగే ఇంకొక వడమాల చేసి మన ఇంట్లో ఉన్న పెట్ డాగ్ కూడా మనం హారంగా వేయవచ్చు. అందులోనూ నల్లగా ఉన్నదైతే మరింత శ్రేష్టం. సో అంటే మనకున్న ఏదైనా శని బాధలు కానీ అష్టమ శని, ఏలినాటి శని, ఇలాంటి శని మహాదశలు అనేది చాలామందికి అంటే గ్రహాల పరంగా వస్తూ ఉంటుంది కదా, సో దాని పరంగా అలాంటి కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా విశేషంగా ఆ రోజున నల్ల కుక్కకి మీరు వడమాల సమర్పణ చేసినట్లయితే, లేదంటే మీరు ఇంట్లో చేసిన నైవేద్యాన్ని ఆ రోజు కుక్కకు తినిపించినట్లయితే మీ చేతులతో మీకు పట్టిన శని బాధలు అనేది తొలగిపోతాయి అనేది ఇందులోని అతి ముఖ్యమైన ఆంతర్యం ఉంటుంది. జాయింట్స్కి సంబంధించిన ఏదైనా పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పూజని విశేషంగా చేసుకోండి. కాలభైరవుని ఫోటో ఉన్న ఫోటోకి పూజ చేసుకోండి, లేదంటే శివుని ఫోటో ఉంచి పూజ చేసుకోండి. వాదు, పచ్చకర్పూరము, సుగంధ పరిమళం వచ్చేవి ఉంటాయి కదా, మనకి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఒక ప్యాక్ చూపించాను. సో చాలామంది ఆన్లైన్లో తెప్పించుకున్నారు కూడా. అలాగే అరగజ ఇవన్నీ, ఇంకా దీంట్లో మనకి 7 రకాలుగా వస్తాయి, అవన్నీ కూడా సుగంధ పరిమళానికి సంబంధించినవి. ఈ కాలభైరవ పూజలో మీ దగ్గర విగ్రహం ఉండి మీరు ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసినట్లయితే ఉపవాస దీక్ష ఉండి తప్పకుండా మీ కోరిక అనేది ఫలిస్తుంది. సో అలా విగ్రహం లేని వాళ్ళు ఫోటోకు చేసినా కూడా మనకి ఆ ముహూర్త బలము అనేది చాలా విశేషంగా ఉంటుంది. సాయంత్రం వేళలో చేసుకోండి. మీకు ఈరోజు మంత్రం కూడా గాయత్రి మంత్రం, మనకి కాలభైరవ గాయత్రి మంత్రాన్ని కూడా చెప్పబోతున్నాను. మీరు కాలభైరవ అష్టకం లేని వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు విశేషంగా జప చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరింత శ్రేష్టంగా భక్తి శ్రద్ధలతో మీకున్న శక్తితో ఈ పూజను చేసుకోవడానికి స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఒక 6 మాసాలు ఇలా చేస్తూ ఉండండి. ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిది రోజున, కాలాష్టమి అంటారు దీన్ని, ఆ రోజు మనం విశేషంగా ఉపవాసం ఉండాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి. ఈవినింగ్ టైంలో మన శక్తి కొద్దీ పువ్వులు వచ్చి మనము మల్లె పువ్వులు, అలాగే నందివర్ధనం పూలు, ఈ 2 రకాల పువ్వుల్ని ఆ పూజలో వినియోగించకూడదు. మిగిలిన పూలన్నీ కూడా ముఖ్యంగా శివునికి ఇష్టమైనవి, తుమ్మి పూలు, బిల్వపత్రాలు. ఇక అలాగే లక్కకు సంబంధించి మా జీవితంలో లక్ అనేదే లేదు, మేమేం చేసినా కలిసి రావడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ పూజను స్టార్ట్ చేయండి. తర్వాత 6 మాసాలు మీరు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఇంకా మనకి కాలభైరవుడు అంటేనే కుక్క అనేది అందరికీ తెలుసు కదా. సో మనకి ఆ కాలభైరవ స్వామి వాహనం వచ్చి కుక్క, సో అది మనకి విశేషం. కుక్కని మనం పెంచడంలోని ఆంతర్యం ఏమిటి, పెద్ద పెద్ద సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, చాలా రిచెస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రతి ఇంట్లోనూ కుక్క అనేది ఉంటుంది. సో ఇంట్లో మనిషికి ఎలా స్వాతంత్రం ఇల్లంతా తిరుగుతూ ఉంటుందో అలా ఈ కుక్క ఇల్లంతా తిరుగుతూ ఉండి మనకి దాన్ని, అంటే కుక్కని కుక్కలాగా కాకుండా, సో దాన్ని మనం ప్రేమగా ఏ ఇంట్లో అయితే చూస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు రాదు అనేది అద్భుతమైన సత్యం. ఇది అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక కుక్కని మన ఇంటికి తీసుకుని వచ్చి మనతో సమానంగా దానికి భోజనం పెడుతూ, మనతో సమానంగా దానికి విలువ ఇస్తూ, అంటే హీనంగా
చూడకుండా దాన్ని ప్రేమగా చూసే ప్రతి ఇంట్లోనూ మనకున్న ప్రతి కష్టాన్ని ప్రతి నెగటివ్ని కూడా అది లాగేసుకుంటుంది. అంత ప్రేమ అంత విశ్వాసం ఉన్న జంతువు ఏది అంటే అది ఒక్క కుక్క మాత్రమే. సో మీ జీవితంలో విశేషంగా లక్ రావాలి, విశేషంగా కలిసి రావాలి అనే ప్రతి ఒక్కరూ కూడా మన ఇంటికి ఒక కొత్త కుక్కను తెచ్చుకొని దాన్ని అపరూపంగా మన బిడ్డని ఎలా పెంచుతామో అంతే ప్రేమతో దాన్ని పెంచి చూడండి. సో మీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో మీరే ఊహించినంత ఎత్తుకి ఎదుగుతారు. ఇదైతే పరమ సత్యం. సో అదే ఈ కాలభైరవ పూజలోని పరమార్థం. మీకు మీ ఇంట్లోనే ఉన్నట్లయితే ఆ కుక్కకే ఆ రోజు స్నానం చేసి లక్షణంగా వడలు చేసింటే వడమాల వేసి దానికి మీరు ప్రీతికరంగా భోజనం మీ చేతులతో తినిపించండి. మీకు ఎలాంటి శనిగ్రహాలు, శని దోషాలు, అష్టమ దోషాలు, లేదా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా, మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిండారు అనే డౌట్స్ ఉన్నవారు మరింత ముఖ్యంగా ఈ రోజున ఆ రోజున మీరు కాలభైరవ పూజ చేసుకొని కాలభైరవ అష్టకం చదువుకొని నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి ఆ రోజు మీకు దగ్గరలో ఉన్న ఒక నల్ల కుక్కకి మీ చేతులతో మీరు చేసిన నైవేద్యాన్ని కానీ లేదంటే వడలు చేసి వేరుగా వాటినైనా కూడా మీ చేతులతో తినిపించి చూడండి. మీకున్న చెడు ప్రయోగాలు చేసింటే కూడా అవి కూడా తొలగిపోతాయి. అంత పరమార్థం ఉంది ఒక కుక్కను పెంచడంలో. లక్కీ గడు ఓకే చెప్తున్నాడు అలా అన్నమాట. సో అంతటి విశ్వాసం ఉన్న జంతువు కుక్క. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తేదీ రోజున ప్రతి మాసంలోనూ ఈ పూజను మనం ఇదే విధంగా పూజనైతే చేసుకోవచ్చు. ఓం స్వనాత్ వజాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నోన్ భైరవ ప్రచోదయాత్. ఇది మనకి భైరవ గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు మనం ఆవేళలో ప్రదోష కాలంలో జపం చేయండి. ఎప్పుడు? డిసెంబర్ 16 శుక్రవారం రోజున. సో ఆ రోజు నుంచే మీ జీవితంలో శుక్ల మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో సందేహమే లేదు. ప్రతి మాసము కూడా జరుపుకోండి. సో మీకు మరింత విశేషంగా మీ జీవితంలో మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మీ జీవితంలోకి ఒక డాగ్ని కరెక్ట్. సో ఇదండి ఈరోజటి వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈసారి నుంచేనే మీరు స్టార్ట్ చేయండి. సో ఇదండి ఈరోజటి వీడియో. మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.